నమస్తే. టిఎన్టి వరల్డ్కు స్వాగతం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన దేశంలో గురువుని దేవునిగా పూజిస్తాం. అసలు గురువు అనే పదానికి అర్థం అజ్ఞానాన్ని తొలగించేవారు అని. ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి, తర్వాత మన జీవితంలో ఉన్నత స్థాయులను చేరటానికి ఉపాధ్యాయులు సహాయపడతారు. తనకి విద్య నేర్పిన మహానుభావులందరినీ కూడా గురుభావనతో ఎవరైతే నమస్కరిస్తారో అటువంటి వారికి ఆ విద్యల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గురువు యొక్క ప్రాధాన్యం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. అటువంటి గురువునకు అర్చించుకునేటువంటి ఓ మంచి మహత్తరమైనటువంటి పుణ్యదినం గురు పూర్ణిమ. దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని ఎందుకు అంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేదాలను 4 భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయనుడుగా పిలవబడేవారు వ్యాసుడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతం మరియు అష్టాదశ పురాణాలను రచించారు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకరు. వేదములలో చెప్పబడినటువంటి అంశములు ఏమైతే ఉన్నాయో వాటి అర్థాలు అన్నిటినీ కూడా సంగ్రహించి విస్తరించి అవసరం మేరకు లోకానికి అందించినటువంటి మహానుభావులు వేదవ్యాస మహర్షి. వ్యాస మహర్షి పరాశరుడు సత్యవతులకు ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు జన్మించారు. పూర్వకాలంలో వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారి పేర్లు వేదనిధి, వేదవతి. వారు సంతానం కోసం అనేక పూజలు, నోములు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకరోజు వేదనిధికి వ్యాసమహర్షి గంగానదిలో రహస్యంగా స్నానం చేయటానికి వస్తారని తెలిసింది. అప్పటి నుండి గంగానది దగ్గర 1000 కళ్లతో ఎదురు చూడటం ఆరంభించారు. ఒకరోజు భిక్షువు రూపంలో వ్యాసమహర్షి గంగానదిలో స్నానం చేసి రావటం చూసిన వేదనిధి మహర్షి పాదాల మీద పడి శరణు వేడుతారు. భిక్షువు రూపంలో ఉన్న వ్యాసమహర్షి అతనిని చీదరించుకుంటారు. అప్పుడు వేదనిధి, మహానుభావ, మీరు వ్యాస మహర్షి అని గ్రహించాను, అందుకే శరణు కోరుతున్నాను అని అన్నారు. అప్పుడు మహర్షి వేదనిధి, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. కాని నా మారువేషం గురించి ఎవరికీ చెప్పకు అని అంటారు. అప్పుడు వేదనిధి, మహానుభావ, మీరు మా ఇంటికి ఆతిథ్యానికి రావాలి అని కోరగా మహర్షి అంగీకరిస్తారు. మరుసటి రోజు ఆతిథ్యాన్ని స్వీకరించిన మహర్షి ఎంతో సంతోషంతోటి, దంపతులారా, మీకు ఏమి వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు ఆ దంపతులు, స్వామి, ఎన్ని పూజలు, నోములు చేసినా సంతానం కలగటం లేదు అని చెప్తారు. అప్పుడు మహర్షి, మీకు త్వరలోనే ఆరోగ్యమైన, ఐశ్వర్యవంతులైన 10 సంతానం కలుగుతారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా దంపతులు, స్వామి, మీ దర్శనం మాకు మరలా ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతారు. అప్పుడు మహర్షి, మీరు నన్ను మరలా మరలా దర్శించాలనే కోరికతో ఉన్నారని గ్రహించాను. అందులకు మీరు ఏం చేయాలంటే, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇతిహాసాల యొక్క గూఢార్థాలు వివరిస్తూ ఉంటారో అతనిని నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకొని వారిని నా అంశగా భావించి పూజించవలను. అట్టి పౌరాణికులందరిలో నేను ఎల్లప్పుడూ ఉంటానని చెప్పారు. అంతేకాదు, ఎవరైతే గత గణపాలలో జరిగిన చరిత్ర, విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం, పురాణ గాథలు విప్పి చెప్పాలంటే వారికి వ్యాస మహర్షి అనుగ్రహం లేనిదే చెప్పలేరు. కావున అట్టి పౌరాణికులను ఎంచి ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు గురు పూజ చేయాలని చెప్పారు. గురు పూర్ణిమ నాడు చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ శ్లోకాన్ని జపించుకుంటూ వ్యాసభగవానుని తలుచుకోవటంతో పాటుగా ఈరోజు గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని, షిరిడీ సాయిబాబా వారిని, దక్షిణామూర్తిని కూడా అర్చన చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా గడపలకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు చక్కగా అలంకరించాలి. ప్రత్యేకంగా ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి చామంతి పూలతో బాబావారిని అర్చన చేసి కేసరీబాత్, పాలకోవా, అరటి పండ్లను నివేదనగా చేయాలి. సాక్షాత్ నారాయణుడే వ్యాసభగవానుడిగా అవతరించిన ఈ పరమ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ నాడు సమస్తమైన గురుదేవుల అనుగ్రహాన్ని పొందటానికి పైన చెప్పిన శ్లోకాన్ని జపం చేసుకోవాలి. నారద పురాణంలో వ్యాసభగవానుడి గురించి వివరించి ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పబడింది. వ్యాం వ్యాసాయ నమః.
ఈ మంత్రాన్ని 108 సార్లు గురు పూర్ణిమ నాడు జపిస్తే సమస్త గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చునని, దాని ద్వారా సకల సంపదలను పొందటానికి ఆస్కారం ఉందని ఈ పురాణంలో వర్ణించడం జరిగింది. గురు పూర్ణిమ సందర్భంగా మా గురుదేవులకు పాదాభివందనాలు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.